ప్లేయింగ్ కార్డ్స్ ఆడేటప్పుడు అది ఊరికే సరదాగా ఆడితే పర్లేదు కానీ డబ్బులు పెట్టి ఆడితే అది జోదం అవుతుంది అంతే కదా జోదం అవుతుంది ఆ జోదం అలవాటు ఉండటం వల్లే పాండవులు అడవులు పట్టుకుపోయారు నలమహారాజు అడవుల పాలయ్యారు అంచేత ఆ జోదాన్ని మనం కాల్చి పారే అప్పుడే ఆ బ్యాడ్ హ్యాబిట్ కాల్చి పారేస్తేనే మనం మంచి జీవితాన్ని గడపగలుగుతాం నా దగ్గర ఒక పేక మొక్క ఉంది చూడండి నా దగ్గర పేక మొక్క ఉంది ఈ పేక మొక్క అనేది బ్యాడ్ హ్యాబిట్ అంటే ఈ ఆట డబ్బులు పెట్టి ఆడడం అనేది జూదం ఈ జూదాన్ని మనం కాల్చి పారేయాలి కాల్చి పారేయాలంటే మనం ఏం చేయాలి జాగ్రత్తగా చూడండి ఆ పేక మొక్కని 1 2 3 4 5 6 అనగానే అగ్గిపెట్టచ్చు ఈ అగ్గిపెట్టని మనం దీంట్లో నుంచి పుల్లల్ని తీసి అరే పుల్లలు లేవే ఒక్కసారి చూమంతరం అని అంటే దీంట్లోని పుల్లలు వచ్చినాయి ఈ పుల్లలలోంచి ఒక పుల్ల తీసి కాల్చి ఆ బ్యాడ్ హ్యాబిట్ కాల్చి పారేస్తే మనం మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అందుకనే మనలో ఉండే చెడు అలవాట్లని దూరం చేయాలి చెడుని కాల్చి పారేయాలి అనేది ఈ పిల్లలకి చక్కగా మెసేజ్ చెప్పేందుకు ఇలాంటి చిన్న చిన్న మ్యాజిక్లు మేము ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తో మా గురువు గారు పట్టాభిరామ్ గారు మేము బీవీ సత్యనగేష్ గారు ఇలాగే మా అలీ గారు ఇలా చాలామంది మ్యూజిషియన్లు ఆంధ్రదేశంలోను ఇక్కడ తెలంగాణలో ఉన్న మ్యూజిషియన్లు అందరూ తెలుగు మ్యూజిషియన్లు మా వంతు కృషి మేము చేస్తూ ఉంటాం మ్యాజిక్ అంటే మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకోగలుగుతారు రేడియో న్యాయపతి రాఘవరావు గారు బాలానందం మ్యాజిక్ స్కూల్ అని పెట్టి పట్టాభిరాము నేను బివి సత్యనగేష్ మేమందరం కలిసి అక్కడ మ్యాజిక్ నేర్పించేవాడు అలాగే తర్వాత నేను మ్యాజిక్ ఫండ్ స్కూల్ అని పెట్టి 5000 మంది పిల్లలకి ఉచితంగా మ్యాజిక్ నేర్పించాను అంచేత పిల్లలు మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ మెమరీ పవర్ డెవలప్ అవుతుంది అలాగే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తర్వాత స్టేజ్ ఫియర్ పోతుంది స్టేజ్ ఫియర్ పోవడం అని అంటే వేదిక మీదకి వచ్చి ఉపన్యాసాలు దంచడం ఒకటే కాదండి తరగతి గదిలోని టీచర్ చెప్పేది ఏమి అర్థం కాకపోతే ధైర్యంగా నిలబడి టీచర్ నాకు ఇది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని ధైర్యంగా అడగగలగడం కూడా స్టేజ్ ఫియర్ లేకపోవడం బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది ఒక మంచి అంశం నా దగ్గర ఒక 4 పేక మొక్కలు ఉన్నాయి 4 పేక మొక్కలు 1 2 3 4 ఈ 4 పేక మొక్కలు ప్లెయిన్ ప్లేయింగ్ కార్డ్స్ తెల్లగా పాలలాగా స్వచ్ఛంగా ఉన్న ఎంప్టీ కార్డ్స్ అన్నమాట నా అయితే ఈ 4 పేక మొక్కలు 4 స్నేహితులు అనుకున్నాం 4 స్నేహితులు అయితే వీళ్ళు సంతోషంగా ఎలాంటి చెడ్డ అలవాటు లేకుండా హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు అయితే ఒకసారి ఏమైందంటే ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడు వచ్చి వీళ్ళలో చేరారు ఒక చెడ్డ అలవాటు ఉన్నారు వీళ్ళలో చేరితే వీళ్ళలోంచి ఒకడు ఏం చేశాడంటే నాకు ఎలాంటి చెడ్డ అలవాటు లేదు వీడితో కలిసి తిరిగానంటే ఆ చెడ్డ అలవాటు నాకు కూడా వచ్చేస్తుంది వీడితో స్నేహం వద్దు బాబు వద్దని దూరంగా వెళ్ళిపోయాడు ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతూ ఉన్నారు మనకి తెలుగులో ఒక సామెత ఉంది 6 నెలలు వాడితో కూడితే వీడే వాడవుతాడని ఒక సామెత ఆ సామెత ప్రకారం వాడు 6 వారాలు వీళ్ళతో కలిసి తిరిగేసరికి మిగతా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడ్డ అలవాటు వచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడ్డ అలవాటు వచ్చింది అయితే ఇంకా కొంతకాలానికి ఈ ఒక్కొక్క చెడ్డ అలవాటు ఉన్న గ్రూపులకి 5 చెడ్డ అలవాట్లు ఉన్నవాడు వచ్చి చేరాడు చేరేసరికి ఈ ఒక చెడ్డ అలవాటు ఉన్నవాడు ఏం చేశాడంటే నాకు ఒక చెడ్డ అలవాటు ఉంటేనే మా పేరెంట్స్ తిడుతున్నారు ఇంట్లో పేరెంట్స్ తిడుతున్నారు స్కూల్లో టీచర్లు తిడుతున్నారు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కూడా తిడుతున్నారు నీకేం పోయేయగలవరా అని వీడితో స్నేహం చేశాను అనుకోండి 5 చెడ్డ అలవాట్లు వస్తే నా జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది వీడితో స్నేహం వద్దు బాబు వద్దు అని దూరంగా వెళ్ళిపోయాయి ఈ 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాడితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటే మళ్ళీ 5 నెలలు 6 నెలలు వీడితో కలిసి తిరిగేసరికి మిగతా వాళ్ళకు కూడా 5 చెడ్డ అలవాట్లు వీడు వడ్డించేశాడు ఈ 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు అతని కలిసి తిరిగేసరికి మిగతా వాళ్ళకు కూడా 5 చెడ్డ అలవాట్లు వచ్చేసాయి చూసారా అందుకే మనం చెడ్డవాళ్ళకి దూరంగా ఉండాలి
మంచివాడితో స్నేహం చేయాలి. బాగా చదివేవాడితో స్నేహం చేస్తే మనం కూడా బాగా చదువుదామని కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. స్కూల్ డుమ్మా కొట్టి సరిగా పరీక్షలు రాయని వాళ్ళతో స్నేహం చేసామనుకోండి మనం కూడా అలాగే ఉండాలేమో అని ఒక ఆలోచన కలుగుతుంది. అందుకనే మంచి అలవాట్లు నేర్చుకోండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి అనేది ఈ ఈ మ్యాజిక్ సారాంశం అన్నమాట. బాగుంది కదా. అలాగే మీకు ఇంకొక పెద్దవాళ్ళ కోసం ఒక మ్యాజిక్ అంశాన్ని నేను చూపిస్తాను. ఒకసారి నేను గుంటూరులోని ఒక డాక్టర్స్ కాన్ఫరెన్స్కి నన్ను గెస్ట్గా పిలిచాను. నేను వెళ్ళాను, 10 మంది డాక్టర్లు 10 రకాల డిసీజెస్ గురించి చెప్పారు. చివరిలో నన్ను మాట్లాడమన్నారు. నేను డాక్టర్ని కాదు స్పెషలిస్ట్ని కాదు, నన్ను మాట్లాడమంటే అందరూ మాట్లాడేసిన తర్వాత నేనేం మాట్లాడాలని ఆలోచించి, ఏమండి మీరందరూ మాట్లాడేశారు నేను డాక్టర్ని కాదు స్పెషలిస్ట్ని కాదు, అందుకని మీరు అందరూ మాట్లాడిన విషయాలను దృష్టిలో పెట్టుకొని నేను ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను. చేయండి చేయండి అన్న. ఇదిగో చూడండి, నా దగ్గర ఒక రెడ్ రోప్ ఉంది. రెడ్ రోప్ ఇది బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి అన్నమాట. అయితే ఈ రోజుల్లో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళితే రకరకాల టెస్టులు చేసి కామన్గా ఉండే 2 జబ్బులు ఉన్నాయని చెప్తాడు. ఏంటి? బీపీ, షుగర్. ఈ మనిషి డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేసిన తర్వాత ఈ రిపోర్ట్లు వచ్చినాయి. ఏమున్నాయి రిపోర్ట్లో డాక్టర్ గారు అంటే, నీకు బీపీ ఉంది షుగర్ ఉంది అని చెప్పాడు డాక్టర్. మరి ఎలా డాక్టర్ గారు అని అంటే, టాబ్లెట్లు రాసిచ్చాడు. మీరు రోజు పొద్దున్నే లేవగానే పరగడుపునే ఒక టాబ్లెట్ వేసుకోండి అని అన్నాడు. అయితే ఇవి వేసుకుంటే తగ్గుద్దా డాక్టర్ అంటే, తగ్గడం పక్కన పెట్టండి కంట్రోల్ అవుతాయని చెప్పిన డాక్టర్ పోతాడు. కానీ ఇవి జీవితాంతం వాడిని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాగా టాబ్లెట్లు వేసుకొని 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 వాడికి ఒక రకమైన టెన్షన్ బయలుదేరుతుంది. ఎంతకాలం ఈ టాబ్లెట్లు వేసుకోవాలి? ఈ బీపీ షుగర్ ఉన్న వాడికి టెన్షన్ బయలుదేరుతుంది. ఆ టెన్షన్ ఎలాగా? మరకలాగా ఇలాగ బయలుదేరి ఇలా బయటకు వస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ పెరిగి 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 పరాకాష్ఠకి వెళ్తే వాళ్ళకి పెరాల్సిస్టోక్ కానీ హార్ట్ అటాక్ కానీ వస్తుంది. బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ బాగా పెరిగితే హార్ట్ అటాక్ కానీ పెరాల్సిస్టోక్ కానీ వస్తుంది. ఇదేమిటి డాక్టర్ ఇలా అంటున్నారు అని మనం అడిగితే డాక్టర్ చిరునవ్వు నవ్వుతూ 3 ప్రికాషన్స్ చెప్తాడు. 1, 2, 3. అవేమిటి? టైం టు టైం డాక్టర్ చెకప్, 2 ఫుడ్ కంట్రోల్, 3 పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు డాక్టర్ చెకప్ చేయించుకోవాలి? ఆహార నియమాలు పాటించాలి, పాజిటివ్గా ఉండాలని చెప్తాడు డాక్టర్. సరే, ఎప్పటికప్పుడు ఫుడ్ కంట్రోల్లో ఉంది, డాక్టర్ సజెషన్స్ ప్రకారం టాబ్లెట్లు వేసుకుంటున్నాం, ఆహార నియమాలు పాటిస్తున్నాం, కానీ ఎంతకాలం అని నెగిటివ్గా ఆలోచించాలంటే మనిషి పోతాడు. అలా కాకుండా డాక్టర్ చెకప్ చేయించుకుంటున్నాను, డాక్టర్ చెప్పినట్లు మందులు వేసుకుంటున్నాను, ఫుడ్ కంట్రోల్లో ఉంది, ఆహార నియమాలు పాటిస్తున్నాను, నాకేమిటి భయం అని పాజిటివ్గా ఆలోచిస్తే వాడు జీవితాంతం హెల్దీగా హ్యాపీగా ఉంటాడు. చూసారా, మ్యాజిక్ ద్వారా ఒక జీవితానికి అవసరమైన ఒక హెల్దీగా ఉండే ఒక సూచన అంటే ఒక ఒక మెసేజ్ మ్యాజిక్ ద్వారా ఇవ్వచ్చు అనేది మా గురువుగారు మాకు నేర్పించారు, మా పటాభిరామ. ఇలాగా ఈ మ్యాజిక్తోనే ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్తో మేము అనేక స్కూళ్ళల్లోని పిల్లలకి రకరకాల ప్రయోగాల ద్వారా అనేక ఆ మ్యాజిక్ అంశాల ద్వారా వాళ్ళని మోటివేట్ చేయటం చేస్తుంది. అయితే ఈ సందర్భంగా మీకు ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పాజిటివ్ థింకింగ్ అలాగే పిల్లలకి నంబర్స్ స్పెల్లింగ్స్ నేర్పించే ఒక మంచి మ్యాజిక్ మీకు చేసి చూపిస్తా. నా దగ్గర ఒక కార్డ్స్ ఉన్నాయి, కార్డ్స్. ఈ కార్డ్స్ చూసారు కదా, నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి. సారీ,
నా దగ్గర కొన్ని కార్డ్స్ ఉన్నాయి వీటి మీద 1 నుంచి 10 వరకు అంకెలు ఉన్నాయి నేను ఏం చేశానంటే ఈ కార్డ్ బోర్డ్ తీసుకొని కార్డ్స్ కట్ చేయించి ఈ నంబర్స్ క్యాలెండర్ లో పెద్ద అంకెలు ఉన్న క్యాలెండర్ లో ఆ అంకెలు కట్ చేసి అంటించాను 1 నుంచి 10 వరకు ఆ కింద స్కెచ్ పెన్ తోని ఆ నంబర్ యొక్క స్పెల్లింగ్ రాశా ఇప్పుడు చూడండి నేను ఈ మ్యాజిక్ చేసి చూపిస్తాను నేను 1 నుంచి వద్దమ్మా 1 అనగానే O N E అంటే మూడు అక్షరాలు ఉన్నాయి కదా O N E అని చెప్పి ఆ మూడు కార్డులు వెనక్కి పెడతాను ఇక్కడ 1 వస్తుంది అది చేసి చూపిస్తాను చూడండి జాప్ 1 O N E 1 1 వచ్చింది చూసారా ఈ 1 ఇక్కడ పెట్టేస్తున్నాను 2 T W O 2 2 కార్డ్ కూడా తీసేస్తున్నాను 3 T H R E E 3 3 3 వచ్చింది 3 కూడా తీసేస్తున్నాను 4 F O U R 4 4 కూడా తీసేస్తున్నాను 5 F I V E 5 5 కూడా తీసేస్తున్నా 6 S I X 6 6 నంబర్ కూడా తీసేస్తున్నా 7 S E V E N 7 7 కూడా తీసేస్తున్నా 8 E I G H T 8 8 కూడా తీసేస్తా 9 N I N E 9 9 కార్డ్ కూడా తీసేస్తా 10 E E N 10 10 కూడా తీసేస్తా ఇంకా మిగతా మూడు కార్డ్స్ ఉన్నాయి మూడు కార్డ్స్ ఎంప్టీ కార్డ్స్ దీనికి ఎంప్టీ కార్డ్స్ వీటికి విలువ లేదు కదా అని మనం అనుకుంటే ఈ మ్యాజిక్ ని మనం చేయలేం చూసారా ఈ జీరో కార్డ్స్ అన్నమాట వీటికి విలువ లేదు అందుకనే ఈ మ్యాజిక్ చేయాలంటే ఈ ఎంప్టీ కార్డ్స్ ఉండాలి అలాగే హ్యూమన్ రిలేషన్స్ లోను పేదవాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు తర్వాత బెగ్గర్స్ ఉంటారు తర్వాత నిరక్షరాస్తులు ఉంటారు ఇలాగా అనేక రకాల మనుషులు ఉంటారు అందరూ మనుషులే అంచేత వాళ్ళు తక్కువ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని తక్కువగా చిన్న చూపు చూడకూడదు అనేది హ్యూమన్ రిలేషన్స్ లోని ఈ మ్యాజిక్ ద్వారా చెప్తూ బాగుంది కదా ఇదన్నమాట సంగతి తర్వాత మీకు ఒక మంచి మ్యాజిక్ ఇప్పుడు చూపిస్తాను పాజిటివ్ థింకింగ్ నెగిటివ్ కమాండ్స్ అనేది నా దగ్గర ఒక అగ్గిపెట్టు చూడండి అగ్గిపెట్టు ఈ అగ్గిపెట్టులోని పొల్లలు ఉన్నాయి చూసారా అగ్గిపెట్టులో పొల్లలు ఉన్నాయి నేను ఏం చేస్తానంటే ఈ పొల్లల్ని నేను ఇక్కడ నా దగ్గర ఒక సిల్క్ ఉంది నేను దీని మీద ఇది వేసి ఈ దీంట్లో ఉండే పొల్లలన్నింటినీ నేను తీసేస్తున్నా పొల్లలన్నీ తీసేసాను చూసారా ఇది క్లోజ్ చేస్తున్నా పొల్లలు ఇక్కడి నుంచి మాయమైపోయాయి మాయమైపోయినాయి ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి చూసారా మళ్ళీ ఇంకోసారి ఈ అగ్గిపెట్టు నిండా పొల్లలు ఉన్నాయండి ఈ పొల్లల్ని నేను మొత్తం ఈ పొల్లల్ని నేను ఈ సిల్క్ దీని మీద వేసి మొత్తం పొల్లల్ని తీసేసాను ఈ అగ్గిపెట్టు మూసేశాను ఈ పొలాలు ఇక్కడి నుంచి మాయమైపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి మా గంపా నాయసరావు గారు ఈ ఇంపాక్ట్ క్లాసుల్లోనే చెప్తా ఉంటారు మనం పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలని అట్లాగే ఇంకో విషయం కూడా చెప్తారు మనం నెగిటివ్ ఆలోచనలు బుర్రలోనికి రానివ్వకూడదు నెగిటివ్ ఆలోచనలన్నీ తీసేయాలని చాలామంది చెప్తూ ఉంటారు అంటే నెగిటివ్ ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి కదా
ఇవి నెగటివ్ ఆలోచనలు బుర్ర నిండా ఉన్నాయి. వీటిని ఇలాగా ఆ నెగటివ్ ఆలోచనలన్నిటిని మనం తీసేసాం అనుకోండి. నెగటివ్ ఆలోచనలు ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ మానేయిపోయి అన్ని నెగటివ్ ఆలోచనలతోని బుర్ర నిండిపోయింది. అందుకని ఏం చేయాలని చెప్తా ఉంటాం అంటే నెగటివ్ ఆలోచనలు తీసేయడం కాదు, పాజిటివ్ ఆలోచనలతో బుర్రని నింపాలి. పాజిటివ్ ఆలోచనలతోని బుర్రని నింపితే అప్పుడు నెగటివ్ ఆలోచనలకి అక్కడ స్థలం ఉండక బయటకు వచ్చేస్తాయి. అప్పుడు బుర్రంతా పాజిటివ్గా ఉంటుంది అనేది మా ఇంపాక్ట్లోని మా ఫ్యాకల్టీస్ చెప్తూ ఉంటారు. ఇది చాలా మంచి సందేశం. అందుకనే మీరు నెగిటివ్ ఆలోచనలు ఉండటం కాదు, పాజిటివ్ ఆలోచనలతో మీ బుర్ర నింపండి, అప్పుడు నెగిటివ్ ఆలోచనలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి అనేది ఈ చిన్న మ్యాజిక్ ద్వారా మా మెజిషియన్లు చెబుతూ ఉంటారు. ఇదండి సంగతి. అట్లాగే మీకు ఒకసారి నేను కరీంనగర్లో మ్యాజిక్ చేస్తుంటే ఒక చిన్న పాప వచ్చింది. పాప వస్తే ఆ పాపని స్టేజ్ మీద పిలిచి ఒక టెడ్డీ బేర్ లాంటి ఒక చిన్న బొమ్మ క్రియేట్ చేసి చూపించాను. ఇక పాప ఇదిగో అన్నాను అంటే దగ్గరికి వచ్చింది. ఇదిగో నీకు ఈ బొమ్మ నీకు కావాలా తీసుకో అన్నాను. అంటే నాకెందుకు అనంది, ఏ తీసుకోవద్దా బొమ్మ అని అన్నాను. నేనేమన్నా చిన్నపిల్లనా, బొమ్మలు ఇస్తున్నారు, నాకేమన్నా చాక్లెట్లు కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వండి అని. ఓహో అట్లాగా అలా కూడా అడుగుతారు పిల్లలు అని చెప్పేసి నేనేం చేశాను, ఈ ఈ ఇక్కడ ఈ టెడ్డీ బేర్ బొమ్మ మీద ఇలాగ ఒకసారి ఒక కర్చీఫ్ వేసి తీశాను, మళ్ళీ రెండోసారి ఇలా వేసి తీశాను, మూడోసారి వేసి ఇలా తీశాను, ఇక్కడ ఒక వాటర్ మిలన్ ముక్క ఒక ప్రత్యక్షమైంది. దాన్ని అది తీసి ఆ పాపకి ఇచ్చాను. పాపకి ఇచ్చి ఇదిగో పాప తీసుకోవాలంటే థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ అని అది తింటూ తన దారిన వెళ్ళిపోయింది. చూసారా పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళ మనసులోని ఆలోచనల్ని నిష్పక్షపాతంగా అసలు బెరుకు లేకుండా చెప్తూ ఉంటారు. అలాంటి పిల్లల్ని నేను చాలా మందిని చాలాసార్లు చూశాను. అంచేత ఈవేళ మీకు కొన్ని మ్యాజిక్లు చేసి చూపించగలిగాను. తర్వాత మీకు ఒక మ్యాజిక్ సీక్రెట్, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మ్యాజిక్ ఒకటి సీక్రెట్ చేసి చూపిస్తాను. మొదట్లో నేను చెప్పాను కదా మీకు హ్యాబిట్, గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ నలుగురు స్నేహితుల సీక్రెట్ మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడ 1, 2, 3, 4 నాలుగు ప్లేయింగ్ కార్డ్స్, పాలలాగా స్వచ్ఛంగా ఉన్న నలుగురు స్నేహితులు. అయితే మనకి మ్యాజిక్లో అని మనకు కళ్ళకి కనిపించేయన్ని నిజాలు కదండి, చాలా గమ్మత్తులు ఉంటాయి. ఇక్కడ చూడండి ఇవి నాలుగు ప్లేయింగ్ కార్డ్స్గా మీకు కనిపిస్తున్నాయి. నిజానికి ఇవి పైంది ఒకటి మాత్రమే వైట్ కార్డ్, మిగతా అన్ని హాఫ్ హాఫ్, సగం సగం ఈ గుర్తులు ఉన్నాయి. ఈ పైన కార్డ్ని మనం ఇలా పెట్టేసరికి మిగతా అన్ని కార్డులు కూడా మనకి ఈ వైట్ కార్డులాగా మనకు కనిపిస్తుంది. చూసారా ఇలా నలుగురు స్నేహితులు. అయితే వీళ్ళలోకి ఒకసారి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడు వచ్చి చేరాడు. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడు వచ్చి చేరాడు. ఇలా చేరినప్పుడు మనం ఏం చేయాలంటే మన వైపు తిప్పుకొని దీంట్లోంచి ఈ వైట్ కార్డ్ ఉంది కదా, ఈ వైట్ కార్డ్ని మనం తీసేయాలి. ఇది తీసేటప్పుడు మనం జాగ్రత్తగా మన వైపు తిప్పుకొని తీయాలి, తీసి ఈ పక్కన పడేయాలి. వాడు ఒకడు నాకు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు కదా, ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉన్న వాడితోని మిగతా వాడు కలిసి తిరుగుతూ ఉంటే 6 నెలలు వాడితో కూడితే వేడే వాడయ్యాడనే సామెత ప్రకారం 6 రోజులు వాడితో కలిసి తిరిగేసరికి వీళ్ళందరికీ తలో ఒక బ్యాడ్ హ్యాబిట్ వచ్చింది. చూసారా అయితే ఇక్కడ ఏం చేశాను నేను సీక్రెట్ ఏంటంటే నా వైపు తిప్పుకొని దీన్ని ఒక్కొక్క సింబల్ కనిపించేట్టుగా స్ప్రెడ్ చేశాను. ఒక్కొక్క సింబల్ కనిపించేట్టుగా స్ప్రెడ్ చేశాను. అప్పుడు ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ వీళ్ళకి వచ్చినట్టుగా మనకు కనిపించింది. తర్వాత కొంతకాలానికి 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు వచ్చి వీళ్ళలో చేరాడు. చేరంగానే
బ్యాడ్ హ్యాబిట్ ఉన్నవాడు ఏం చేశాడంటే ఇంట్లోనే పేరెంట్స్ తిడుతున్నారు, స్కూల్లో టీచర్స్ తిడుతున్నారు, వీటితో స్నేహం చేస్తే 5 బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయి, వీటితో ఫ్రెండ్షిప్ వద్దు బాబు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉన్న వాడితో మిగతా వాళ్ళు కలిసి తిరుగుతున్నారు. దీన్ని మనం ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి ఇందాకలాగా వైటే కనిపిస్తుంది. అందుకనే నేనేం చేశాను ఇలా తిప్పాలి, మనం తిప్పాలంటే అది ఎదుటి వాళ్ళకి తెలిసిపోతుంది ఇలా తిప్పినట్టుగా. అందుకని నేనేం చేశాను ఈ 5 బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో కలిసి తిరుగుతా ఉన్నాను కొంతకాలం అయ్యేసరికి అని చెప్పేది. మళ్ళీ ఈ చేతిలోకి తీసుకుంటే రివర్స్ అయిపోయింది. ఇలా ఉన్నది ఈ చేతిలోకి రాగానే ఇలా రివర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసుకున్నాను. అప్పుడు దీన్ని స్ప్రెడ్ చేస్తే 5-5 సింబల్స్ మనకి దీంట్లోని కనిపిస్తాయి. అందరికీ 5-5 బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చేసినాయి. ఇదన్నమాట కదా. ఇట్లాగా మీరు ఇలాంటి కార్డ్స్ మీరు కార్డ్బోర్డ్తో కట్ చేసి తర్వాత కలర్ పేపర్ స్టిక్కర్స్ లాగా అంటించి దీనికి సంబంధించి ఇవి 3 కార్డ్స్ హాఫ్ హాఫ్ ఉండేట్టుగా 3 కార్డ్స్ అంటించుకోండి. 3 కార్డ్స్ ఇవి. తర్వాత టోటల్గా 5 నెంబర్స్ ఉండేట్టుగా టోటల్ కార్డ్స్ ఒక కార్డు 4. తర్వాత ఒకటే ఉండేట్టుగా ఒక కార్డు 5. ఎంటీ కార్డు పైన పెట్టేది 1-6 కార్డ్స్తోని మీరు ఈ మ్యాజిక్ చేయొచ్చు. చక్కగా ఈ మ్యాజిక్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఆ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ పేరెంట్స్కి తర్వాత మీ ఫ్రెండ్స్కి చూపించండి. మీరు మీ మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలోని కానీ స్కూల్ ఫంక్షన్స్లో కానీ మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు చేసి చూపిస్తే వావ్ మంచి మ్యూజిషియన్ అని మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంచేత ఈ మ్యాజిక్ చాలా జాగ్రత్తగా చేయండి. మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఒక ఆర్ట్ మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది. మనం హ్యాపీగా ఇంకా ఆ ఉత్సాహాన్ని బట్టి ఇంకా ఎక్కువ మ్యాజిక్లు నేర్చుకోవచ్చు. మిమ్మల్ని మీకు మ్యాజిక్లు నేర్పించడానికి హైదరాబాద్లోని ఆంధ్రదేశంలోని తెలంగాణ మొత్తం మీద అనేక మంది మ్యూజిషియన్లు ఉన్నారు. ముందు ముందు మీరు గంపా గారిని కాంటాక్ట్ చేసిన నన్ను కాంటాక్ట్ చేసిన మీకు నేర్పించేవాళ్ళు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళ వివరాలను మీకు తెలియజేస్తాను. నా నెంబరు 9246520050. నా ఫోన్ నెంబరు 9246520050. మిస్టర్ చొక్కాపు వెంకటరమణ. ఓకేనా? ఇలాగా ఈరోజు అవోపా హైదరాబాద్ ఇంపాక్ట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ బరాబర్ కార్యక్రమంలోని 3వ రోజు కార్యక్రమం అలీ గారి అద్భుతమైన మ్యాజిక్ మీరు చూశారు. అలాగే రేపు మరొక అద్భుతమైన కార్యక్రమం ఉంది. అభినవ ఎల్ఆర్ ఈశ్వరి ఎల్ వెంకటేశ్వర్లు వరల్డ్ రికార్డ్ హోల్డరు. అలాగే ట్రాక్ సింగింగ్ స్టార్ బాపిరాజు వీళ్ళిద్దరూ పాటలు మీరు వింటారు. ఎల్ఆర్ ఈశ్వరి భానుమతి రామకృష్ణ హేమ రాజా జిక్కి ఘంటసాల ఇలాగ ఎల్ వెంకటేశ్వర్లు గారు కళ్ళు మూసుకొని మనం పాటలు వింటే ఆ గాయకులే వచ్చి పాడారనంత గొప్పగా అతను పాడతారు. అంతేకాకుండా 1 గంటలో 100 డ్యూయట్ సాంగ్స్ పాడి ప్రపంచ రికార్డు సృష్టించారు ఎల్ వెంకటేశ్వర్లు. అలాగే బాపిరాజు అద్భుతమైన కళాకారుడు. వీళ్ళిద్దరి గానామృతాన్ని మనం రేపు ఆస్వాదిస్తాము. అలాగే ఎల్లుండు ఆ తర్వాత కూడా ఇంకా హాస్యబ్రహ్మ శంకర నారాయణ గారి హాస్యావధానం ఉంది. అలాగే ఇమిటేషన్ రాజు బ్రహ్మాండమైన నవ్వుల మిమిక్రీ ఉంది. తర్వాత చివరి రోజున అను సిస్టర్స్ ప్రదర్శించే సాంగురే బంగారు రాజా అనే ముగ్గురు పాడే 3 ఫెమేల్ సింగర్స్ పాడే మంచి మాస్ అండ్ క్లాస్ గీతాలని మీరు వింటారు. ఈ జూమ్ బరాబర్ కార్యక్రమంలోని రోజుకొక వెరైటీ కళాకారుడిని మిమ్మల్ని మీరు చూస్తారు. మీరు ఆనందిస్తారు. మీకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఈ లాక్డౌన్లోని ఎంతో వినోదాన్ని అందించి మీకు ఒక రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అవోపా హైదరాబాద్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నడుం బిగించి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. అందుకు నాకు కూడా బాధ్యతను అప్పచెప్పినందుకు నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రియల్లీ వి ఎంజాయ్డ్ అండి ఈరోజు. మాకు బోనస్ మీ ప్రోగ్రామ్ కూడా చూడగలిగాము. థ్యాంక్ యూ సార్. సో అలీ గారిది చూసాము, మీరు మీది చూసాము, తర్వాత మీరు మళ్ళీ మ్యాజిక్ అనేది ఎలా ఉంటుంది అని ఒక శాంపుల్ గా మాకు నేర్పించారు.
So really wonderful, sir. Sir. Thank you. Thanks a lot. And mana sponsor Lexicon Infotech ki Sudhakar Gande gariki valla varandariki kuda valla team andariki kuda dhanyavadalandi endukante valla financial support anedi manaku chaala mukhyamu keelakamu. So munmundu inka konni programs meetho kalisiyalani korukuntunnam sir Ramna garu. Tappakunda chestam. So mee sahaya sahakaralu maaku eppudu kavali. So Gampa garu. Yes sir, thank you. I'm here. Okay. Thank you, sir. Thank you, Ramana sir. Thank you, Ali sir. Thank you, sir. All super kids, 7 o'clock, me class undi, vere ID undi, ID meeda ellipondi, me group lo undi. Kiran garu ee roju chaala adbhutamaina expressions ane class untundi. All teen challengers, 7:30 ki JD Lakshmana garu meetho maatladtaru. Ee roju 7:30 ki mee class JD Lakshmana garu untaru. Aa ID meeda daniki ellipondi. Already 2 unnaru kabatti ee class ku 7 o'clock, aa class 7:30. ఇద్దరు వెళ్ళిపోండి. మళ్ళీ రేపు అందరం కలిసి మనం మళ్ళీ 5:30 ఈ ఐడిలో కలుద్దాం. మళ్ళీ ఎంజాయ్మెంట్ రేపు అద్భుతంగా ఉంటుంది. అభినవ ఇల్లాశ్వరి నాకు తెలుసు అతను చాలా అద్భుతంగా పాటలు పాడతాడు. రేపు రండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇక వన్ మోర్ ఇన్ఫర్మేషన్, మీరందరు మధ్యలో హ్యాండ్ రేజ్ చేశారు చాలా మంది. ఇలా హ్యాండ్ రేజ్ చేయడం వల్ల నేను 72 పీపుల్ తీసేశాను మీటింగ్కి వెళ్ళి. 72 పీపుల్ మీటింగ్కి వెళ్ళి తీసేశాను నేను. మళ్ళీ చెప్తున్నాను, ఇలాగే మాకు మేము చెప్పకుండా హ్యాండ్ రేజ్ చేస్తే వీ విల్ రిమూవ్ యూ స్ట్రేట్ అవే. Already 72 members remove అయిపోయారు, they can't join back. మళ్ళీ చెప్తున్నాను, మీరు అనవసరంగా హ్యాండ్ రైజ్ చేయదు. అవసరం ఉన్నప్పుడు మేము చెప్తేనే హ్యాండ్ రైజ్ చేయాలి. మళ్ళీ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయదు. 72 పీపుల్ వెళ్ళిపోవడంతో 72 పీపుల్ కొత్త వాళ్ళకి ఛాన్స్ దొరికింది. వెయ్యి వెయ్యి నిండిపోయింది కదా. వీళ్ళు వెళ్ళిపోయారు సార్, తీసేసాను నేను, తీసేసాను. ఎందుకంటే అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు మధ్యలో. ఆ డిస్టర్బ్ చేసినందుకు వాళ్ళందరూ తీసేసి మళ్ళీ 72 పీపుల్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాను. అప్పుడే మళ్ళీ మన అప్పుడే అందరికి వేరే వాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఛాన్స్ దొరికింది కాదు లేకుంటే. సో ఫ్రెండ్స్, రమణ సార్కి మీరందరూ ఏం చెప్తారు సార్ గట్టిగా, ఏం చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు రమణ సార్కి, ఏం చెప్తారు గట్టిగా, మీ అందరిని అడ్మిట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ రమణ సార్ అంటారా, చో అంకుల్ అంటారా, రమణ అంకుల్ అంటారా, చెప్పండి. సూపర్ అల్లరి ఉంటుంది. సూపర్ కిడ్స్ ప్లీజ్ గో అండ్ జాయిన్ దట్. అక్కడ మళ్ళీ మీకు దొరకదు, అక్కడ మీకు దొరకదు. ఈ లింక్ వెళ్ళి మళ్ళీ కొద్దిగా వాటర్ తాగి పాలు తాగి ఆ లింక్ వచ్చేసేయండి. 7 o'clock అవుతుంది, తొందరగా వచ్చేయండి. కిరణ్ సార్ ఇస్ రెడీ, బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది, వచ్చేయండి అక్కడికి. అందరు వచ్చేయండి అక్కడికి.